वेलकम बैक टू अवर चैनल प्रसन्ना रुचुलु एंड व्लॉग्स मन वीडियो रेसीपी एंटे मंदी का पंजाब स्टाइल पंजाबी रेसीपी दाल पक्वान अब मनमे का पक् राष्ट्रीय ट्रई चू उ कदा सो इत चाल टेस्ट उ पंजाबी दाबास वाटर चूसे उंटर दाल अच्छे चाल टेस्ट उ पक्वान चाल टेस्ट उठाई का डी फ्राई आइटमों दा कि साइड डिश्ला उन्मा तू रुचे एक्सप्लेनेशन एंटारा सर ऐज यूजुअल मन चैनल इंका सब्सक्राइब चेसको तप्पकुंडा सब्सक्राइब चेसको पक्कने बेल आइकॉन क्लिक मर्चिपोवद्दु दानिलो उन्न आल अने ऑप्शन क्लिक असल मर्चिपोवद्दु इंकोक रिक्वेस्ट एंटंटे वीडियो ने चिवरी वरकु चूडडानिकि प्रयत्निंचंडि अंड शेर चेयंडि मी फैमिली लो अंदरिकी शेर चेयंडि लाइक चेयंडि ముందుగా పక్వాన్స్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూను వోమ వేసుకోవాలి. వాము అంటాం కదా, అజ్వైన్ అంటూ ఉంటారు. ఇది వేసుకోవాలి. సహజంగా నార్త్ ఇండియన్ రెసిపీస్లో వాము ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇప్పుడు 2 టీ స్పూన్స్ నూనె కూడా వేసుకోవాలి. మనం ఆలూ సమోసా తింటాం, దానిలో కూడా వోమ వేస్తూ ఉంటారు కదా. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ సాఫ్ట్ డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎలాగంటే రెండు వేళ్ళు పెడితే చాలా సాఫ్ట్ గా ఉండేటట్లు మనం డౌ ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఒక 20 నుంచి 25 నిమిషాలు నానబెట్టుకోవాలి. పిండి బాగా నానిన తర్వాత చిన్న చిన్న బౌల్స్ లాగా తీసుకొని చపాతీల మాదిరి ఒత్తుకోవాలన్నమాట. అయితే ఇది మరీ మందంగా ఉండకూడదు, పల్చగా చేసుకోవాలి. అంటే అప్పడాలు చేసుకున్నట్లు మనం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ పూరిల్లాగా పొంగకూడదు, పక్వాన్స్ గట్టి అప్పడాలలాగా ఉంటాయన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత కరెక్ట్ సర్కిల్ షేప్ వచ్చింది కదా. ఇది ఎలా వచ్చిందంటే ఒక ప్లేట్ పెట్టి అడ్జస్ట్ కట్ చేస్తే సర్కిల్ షేప్ వచ్చేస్తుంది. మీకు మామూలుగా వస్తుంది చేత్తో అంటే అలా అయినా చేసుకోవచ్చు. ఒక ఫోర్క్ పెట్టుకొని ఇలా అక్కడక్కడ డిజైన్ లాగా స్లిట్స్ పెట్టుకోవాలన్నమాట. పక్వాన్స్ ఎగ్జాక్ట్గా ఇదే షేప్లో ఉంటాయి. ఇలా ఫోర్క్ పెట్టి మొత్తం స్లిట్ పెట్టుకోవాలి. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు మిగతావన్నీ కూడా చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. నూనె కాగిన తర్వాత పక్వాన్స్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే ఇవి బ్రౌన్ కలర్లో రావు, గోధుమ పిండి వాడితే బ్రౌన్ కలర్లో వస్తాయి. ఇలా వైట్ కలర్లోనే ఉంటాయి. చూసారా, చాలా క్రిస్పీగా క్రంచీగా కూడా ఉంటాయి. ఆయిల్ వేసాం కదా పిండి కలుపుకునేటప్పుడు, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. ఇలా అన్ని పక్వాన్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాల్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని ముందుగా నానబెట్టుకోవాలి. ఒక 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతాయి. మాకు టైం లేదు అంటే నానబెట్టుకోకపోయినా పర్వాలేదు, నీళ్ళు ఎక్కువ పోసుకొని కుక్ చేస్తే సరిపోతుంది. నేను చూపించిన గ్లాస్ ఉంది కదా, దాంతో పప్పు తీసుకున్నాను. ఆ నానబెట్టిన పచ్చిశనగపప్పుని కుక్కర్లో వేసేసి నీళ్లు పోసుకోవాలి. ఎంత గ్లాస్ అయితే తీసుకుంటున్నామో దానికి డబుల్ వాటర్ పోసుకోవాలన్నమాట. పోసుకొని ఒక 7-8 విజిల్స్ పాటు పెట్టుకోవాలి. హైలో అయితే, సిమ్లో అయితే ఒక 5-6 విజిల్స్ రానిస్తే సరిపోతుందన్నమాట. మెత్తగా మ్యాష్ అయ్యేటట్లు కుక్ అయిపోవాలి. దాల్ కుక్ అయిపోయింది కదా, ఒకసారి చూద్దాం. ఒక గింజ పట్టుకొని చూస్తే చూడండి, మెత్తగా చిదివినట్లు అయిపోతుంది. ఇప్పుడు ఇది పక్కా కన్సిస్టెన్సీ అన్నమాట. ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. నూనె కొంచెం కాగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మనం తాలింపులో వేసేదానికన్నా ఎక్కువ జీలకర్రే పడుతుంది. ఈ దాల్లో వచ్చే ఫ్లేవర్ అంతా కూడా జీలకర్ర నుంచే వస్తుంది. జీలకర్ర వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి తరుగు వేసి వేయించుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ తింటాము అంటే ఇంకొకటైనా వేసుకోవచ్చు. తర్వాత 1 అంగుళం ముక్క సన్నగా కట్ చేసి పెట్టుకున్న తురుము వేసుకోవాలి. కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. దీనిలోకి ఎండు మిరపకాయలు కూడా వేసుకోవాలి. నేనైతే 2 వేసాను, మీకు ఎక్కువ కావాలంటే వేసుకోండి. వేగిన తర్వాత ఇప్పుడు పసుపు, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం అయితే చూసి వేసుకోండి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, ఎండు మిరపకాయలు కూడా వేసాం కదా. తర్వాత ఇంగు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పప్పు కూడా ఈ తాలింపు మిశ్రమంలోకి వేసి బాగా కలపాలి. మనకి పప్పు అనేటువంటిది కనపడకుండా బాగా కలపాలి. అవసరమైతే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసాం కదా, అవసరమైతే మనం పప్పు గుత్తుంటుంది కదా దాంతో బాగా మెదుముకోవాలన్నమాట. ఇప్పుడు
కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది దాలికి కొంచెం ఎక్కువే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి ఒకవేళ అవసరం అనుకుంటే నీళ్ళు కూడా యాడ్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో పప్పు అయితే గట్టిగా ఉండకూడదు బాగా పల్చగా ఉండాలి చూడండి ఇది ఎలా ఉండాలంటే బటానీ చాట్ ఉంటుంది కదా చేసుకునేటప్పుడు మనం మెత్తగా మ్యాష్ చేస్తూ ఉంటాం కదా ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి అంతే రెడీ అయ్యింది వీటిని పక్వాన్స్ తో తింటారు మధ్యలో నంచుకోవడానికి ఆనియన్స్ కూడా పెట్టుకుంటారు వీళ్ళు మీరు తప్పకుండా ప్రయత్నించండి ఫ్రెండ్స్।